ब्रेकिंग चूस्तున్న మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నంది ఎల్లయ్య మృతి చెందారు. కరోనా సోకి ఆయన చనిపోయారు. హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. నంది ఎల్లయ్య 5 సార్లు లోక్సభ 2 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఈయన మృతితో కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఏకస్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, నంది ఎల్లయ్య ఎప్పుడు జాయిన్ అయ్యారు నిమ్స్లోను? అసలు ప్రధానంగా చనిపోవడానికి కారణం కరోనా అంటున్నారా? రమణ బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పిసిసి ఉపాధ్యక్షుడు నంది ఎల్లయ్య కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు ప్రకటించారు. గత 10 రోజుల క్రితం కరోనా సోకి అనే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనాను జయించి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్ రావడంతో ఆయనను మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో చనిపోయినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ రామ్నగర్ లో నివాసం ఉండే నంది ఎల్లయ్య ఇప్పటికే 6 సార్లు లోక్సభ సభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. సుదీర్ఘకాలం క్రియాశీల కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మకమైన కార్యకర్తగా పనిచేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా మంచి నమ్మకస్తులైన నాయకునిగా పేరుంది. 2014లో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత నగర కాటూరు నుంచి పోటీ చేసి ఆయన అత్యంత అనూహ్యంగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లాయల్ గా ఉండే నంది ఎల్లయ్య మరణం పట్ల కాంగ్రెస్ శిల్లంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంటే నంది ఎల్లయ్య మరణాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడు యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న నంది ఎల్లయ్య సిన్సియర్ గా ఉండే వ్యక్తిగా పేరుంది. కానీ అనుకోని విధంగా ఈరోజు ఆయన మృతి చెందిన వార్త తెలుసుకోవడంతో కూడా కాంగ్రెస్ సేవలు కొంత దిగ్భ్రాంతికి గురయ్యాయి. కరోనా తోటి సోకి చికిత్స పొంది కోలుకొని ఇప్పుడు మరణించడం పట్ల వాళ్ళంతా కూడా విషాదం చాలా మునిగిపోయి ఉన్నారు రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ స్వామి.